అందరికీ నమస్కారం ఇక పదహారు రోజులు మాత్రమే మిగులుంది పదహారు రోజుల పండుగ అంటే పెళ్ళైన తర్వాత పదహారు రోజులు పండుగ చేసుకుంటాం కదా ఆ విధంగా పదహారు రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత ఇంక చూడడానికి ఏముండదు కోతలే ఉరి కోతలే హార్వెస్టింగ్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ సూన్ పదహారు రోజుల్లో మన సీవిఆర్ మెథడ్లో పండించినటువంటి వరి సాగు హార్వెస్టింగ్ అవుతుంది ఈ రైస్ తినాలని నేను కూడా ఎంతో వెయిట్ చేయడం జరుగుతూ ఉంది సంక్రాంతికి మనకి పండగ చాలామంది ఏం చేస్తారంటే బాబాయ్ పంట పండించిన తర్వాత పండగ చేసుకుంటారు మనం పంట పండించే విధానంలోనే అంటే పండించే సాగు చేసే రోజులోనే మనం పండగ చేసుకోవడం జరిగింది సంక్రాంతి పండక్కి రైస్గా అందుబాటులో అవద్ది మనకి అంటే అప్పటికి అది పాకం అంటే కనీసం ఐదు నెలలు మగ్గాలి కాబట్టి ఐదు నెలలు మగ్గిన తర్వాత సంక్రాంతి పండక్కి మనం దాన్ని రైస్గా చేయడం జరుగుతూ ఉంది ఏ వృత్తిలో అయినా వాళ్ళు సక్సెస్ అయితే అదే సంక్రాంతి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకసారి వచ్చే పండగలు కాకుండా ఈ విధంగా ప్రతిరోజు మనం ఒక పండగలాగా చేసుకోవాలి అది ఏ వృత్తిలో అయినా సరే ఆ వృత్తిలో మనం విజయం సాధించామంటే అది మనకు పండుగ కింద లెక్క ఇప్పుడు నూట ఇరవై రోజుల పంట ఇది నూట ఇరవై రోజుల పాటు మనం ఒక ఆనందంగా ఒక ఇప్పుడు ఇత్తనం చల్లేటప్పుడు ఒక ఆనందం నీళ్లు పెట్టేటప్పుడు ఒక ఆనందం మొక్క మన వల్ల దాహం తీర్చుకుంటుందని తర్వాత కలుపు తీసేటప్పుడు ఒక ఆనందం ఏంటంటే కలుపుని తీసేసి ఓన్లీ పంట పండద్దు కాబట్టి మట్టి ద్రావణం స్ప్రే చేసేటప్పుడు అదొక ఆనందం ఏంటంటే మొక్క మట్టి పురుగులు చీడ అని పోతాయి కాబట్టి ఆ విధంగా ఎదిగేటప్పుడు కూడా ఆ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ జరుగుతుంది కదా ఫ్లవరింగ్ అప్పుడు కూడా ఆనందం తర్వాత లాస్ట్లో క్లైమాక్స్ చివరి దశకు వచ్చేసాం ఇక ఉరి కోతలు ఉరి కోతల్లో మనం పదహారు రోజుల తర్వాత మనం కలవడం జరుగుద్ది థ్యాంక్ యూ ఓకే